భారీగా హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది ఈ మేరకు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది ఇందులో తెలంగాణ హైకోర్టుకు చెందిన నలుగురు ఏపీ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు దేశవ్యాప్తంగా ఎనిమిది హైకోర్టుల నుంచి ఇరవై మూడు మంది న్యాయమూర్తులు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు సీజీతో కూడిన కొలీజియం నిర్ణయించింది తెలంగాణ హైకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తుల్ని ఇతర హైకోర్టులకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది జస్టిస్ సుధీర్ కుమార్ను మద్రాస్ జస్టిస్ మున్నూరు లక్ష్మణ్ రాజస్థాన్ జస్టిస్ సి సుమలతను కర్ణాటక జస్టిస్ అనుపమ చక్రవర్తిని పట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని ఈ నెల మూడవ తేదీన నిర్ణయించినట్లుగా వెల్లడించింది జస్టిస్ సుధీర్ కుమార్ ను హైకోర్టుకు పంపాలని భావించామని ఆయన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక లేదా మద్రాసు హైకోర్టు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారని తెలిపింది చివరికి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లుగా స్పష్టం చేసింది జస్టిస్ సుమలత ఏపీ లేదా కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారని దానిని పరిశీలించి గుజరాత్ హైకోర్టుకు బదులు కర్ణాటకకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లుగా వివరించింది జస్టిస్ అనుపమ చక్రవర్తి తెలంగాణ హైకోర్టుకు దగ్గరలోని హైకోర్టుకు బదిలీ చేయాలని కోరారని ఆమె వెనతులో మెరుట్ లేనందున పట్న హైకోర్టుకే పంపుతున్నట్టుగా చెప్పింది బదిలీని వాయిదా వేయాలని లేదా విరమించుకోవాలని లేదా కర్ణాటక హైకోర్టుకు పంపాలని జస్టిస్ ముందురు లక్ష్మణ్ కోరారని కానీ రాజస్థాన్ హైకోర్టుకే బదిలీ చేయాలని మరోసారి స్పష్టం చేస్తున్నామని పేర్కొంది ఏపీ హైకోర్టు జస్టిస్ సి మానవేంద్ర రాయ్ ను గుజరాత్ కు జస్టిస్ దుప్పల వెంకటరమణను మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది జస్టిస్ మానవేంద్ర రాయ్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ కోరిన అందులో మెరిట్ లేదని భావించి గుజరాత్ కు పంపాలన్న నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తున్నట్లు స్పష్టం చేసింది జస్టిస్ దుప్పల వెంకటరమణ కర్ణాటక హైకోర్టుకు బదిలీ విజ్ఞప్తి చేశారని కానీ ఆయన వినతలో మెరిట్ లేదని భావించి మధ్యప్రదేశ్ కు కేటాయిస్తున్నట్లుగా తెలిపింది ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించిన జస్టిస్ జి నరేందర్ కర్ణాటక హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి సీనియర్టీ పరంగా రెండో స్థానంలో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు ఇరవై మూడున తమిళనాడు బార్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై రెండు వరకు మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు రెండు వేల పదిహేను జనవరి రెండవ తేదీన కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పైన శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు కొలీజియం తొలుత ఈయన్ను ఒడిశా హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించిన తాజాగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని తీర్మానించింది